హలో అండి, హాయ్, అందరు బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. సో కరోనా టైం కాబట్టి అందరు కేర్ఫుల్గా ఉండండి, సేఫ్టీగా ఉండండి, అసలు బయటకు వెళ్ళకండి. ఒకవేళ వెళ్తే మాస్క్ వేసుకోండి డెఫినెట్గా, అండ్ శానిటైజర్ కంపల్సరీ వాడండి. ఓకే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మా ఈ స్టీల్ ఐటమ్ మేము యూజ్ చేసే కుక్వేర్ ఏదైతే ఉందో దాని స్టోరీ ఏంటి, మేము ఎక్కడ పర్చేస్ చేసినాము, ఎప్పటి నుంచి ఉన్నాయి మా దగ్గర ఇవి అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాం అన్నమాట. సో దట్ చాలామంది అడుగుతున్నారు ఎక్కడ మీరు కొన్నారు, ఏంటి ఇవి, ఎక్కడ నుంచి ఉన్నాయి అని చెప్పి. మేము అన్నింటికి ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఆన్సర్ చేయలేకపోతున్నాం. సో దానికోసము ఇది అనమాట, ఎక్కడెక్కడ ఏంటి అనేది మీకు చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాం. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మా స్టీల్ ఐటమ్ అనమాట. ఉన్నాయి, చాలా ఉన్నాయి, కాకపోతే మేము ఎపిసోడ్ వైజ్ చేద్దాము అని చెప్పేసి కొంచెమే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో. సో వెరీ ఫస్ట్లీ వచ్చేసి మన ఫిల్టర్ అన్నమాట. ఈ ఫిల్టర్ మేము వచ్చేసి బేగం బజార్లో పర్చేస్ చేసినాం. ఇది బేగం బజార్లో మాకు అప్పుడు నాకు తెలిసి ఒక 30 రూపీసో 40 రూపీసో పడి ఉండొచ్చు, అంతే. అరౌండ్ ఒక 1 ఇయర్ బ్యాక్ కొన్నాం మేము దీన్ని. ఇది వచ్చేసి మన ఫిల్టర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ బ్రాస్ బిందెలు చూసారా, అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవి కూడా మేము బేగం బజార్లోనే పర్చేస్ చేసినాము లాస్ట్ ఇయర్ దివాలి అప్పుడు. ఇది అంతా కలిపి 150 రూపీస్ పడింది మాకు సెట్. ఈ సెట్ ఇందులో వచ్చేసి మనకు 1, 2, 3, 4 ఉన్నాయన్నమాట. కానీ బ్రాస్ మాత్రం ప్యూర్ బ్రాస్, అసలుకి ఏం కాదు. మంచి మనం జనరల్గా పూజకి యూజ్ చేసేవి ఎంత స్ట్రాంగ్ ఉంటాయో అంత స్ట్రాంగ్ ఉన్నాయి ఇవి. సో అందుకనే ఇవి తీసుకున్నాం. ఈ 4 వచ్చేసి మనకి 150 రూపీస్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ చిన్న ఇది వాటర్ పోసుకొని క్యాన్, అంటే టీ కూడా పోసుకోవచ్చు. ఇది వచ్చేసి మా చిన్న ఉన్నప్పుడు మా అక్క ఆడుకున్న ఇదన్నమాట. వాళ్ళు దాపెట్టారు వాళ్ళ దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చి, అంటే అరౌండ్ 35 ఇయర్స్ నుంచి ఉన్నది ఇది మా దగ్గర. అంటే మీరు చూడవచ్చు అంత పాతదో ఇది. సో ఇది అప్పుడు ఎప్పుడో మా మమ్మీ వాళ్ళు కొన్నారనమాట అది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డిష్ కూడా మేము బేగం బజార్లోనే పర్చేస్ చేసినాము. దీని కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ అనమాట. జస్ట్ ఏం లేదు, నార్మల్, కాకపోతే లోపల స్టీల్ ఉన్నందుకు వి జస్ట్ లైక్ డిట్, అందుకే తీసుకున్నాం మేము ఇది. ఇంకోటి వచ్చేసి సేమ్ ఇట్లాగే బ్రాస్ ఐటమ్ అనమాట, బ్రాస్ టిఫిన్ బాక్స్. బాగుంది కదా, అందుకనే పర్చేస్ చేసినాం. ఇది కూడా మాకు అరౌండ్ 20 రూపీస్ అట్లా పడింది అనుకుంటా. మేము ఇది 2 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కుక్కర్. ఈ కుక్కర్ ఎంత బాగుంది చూడండి, మినీ కుక్కర్. ఇందులో మేము కిచడీ ఐటెం కూడా చేసినాం, మీరు చూడకపోతే ప్లీజ్ డూ వాచ్ దాట్ వీడియో, లింక్లో మీకు ప్రొవైడ్ చేస్తాము. అండ్ చూడొచ్చు మీరు, సేమ్ రియల్ కుక్కర్ లాగే ఉంటుంది, మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. ఇది వచ్చేసి మేము ఆన్లైన్లో పర్చేస్ చేసినాం అమెజాన్లో. మీకు ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాము, మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ పర్చేస్ చేయండి. ఇదైతే అమెజాన్లో పర్చేస్ చేసినాం మేము. దిస్ ఈజ్ అబౌట్ అవర్ కుక్కర్ అనమాట, మినీ హాకిన్స్ కుక్కర్, రియల్ కుక్కర్. వచ్చేసి మన ఈ గ్రేటర్ అనమాట. ఈ గ్రేటర్ స్టోరీ కూడా 30 ఇయర్స్ బిఫోర్ది అనమాట. ఇది మా అక్క ఆడుకున్నారు, దాని తర్వాత నేను కూడా ఆడుకున్నాను దీంతో. సో మా మమ్మీ వాళ్ళు ఆడుకున్నాను, కాకపోతే మస్తు వర్క్ చేస్తుంది ఇది. ఇప్పుడు గ్రేట్ చేసినా కూడా మస్తు గ్రేట్ అవుతుంది. అప్పట్లో ఉన్న కొన్ని ఐటమ్స్ ఇప్పుడు దొరకట్లేవు, మేము చాలా వెతికినాము. సో ఒకటి ఏంటి అంటే మేము ఏమి పొడగొట్టుకోకుండా దాపెట్టుకొని ఆడుకున్నాము, అవి ఇప్పుడు ఈ విధంగా యూజ్ అవుతున్నాయి. సో ఇది ఒకటి గ్రేటర్. నెక్స్ట్ వచ్చేసి చిన్న బకెట్స్. ఈ బకెట్స్ కూడా మేము బేగం బజార్లోనే కొన్నాము. ఈచ్ వచ్చేసి మాకు 20 రూపీస్ పడింది. ఇవి 2 క్యూట్ బకెట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు సిల్వర్ ఐటమ్ ఉంటాయి కదా, కొంచెం బేగం బజార్లో చాలా ఫేమస్గా, ఎక్కడ వెళ్ళినా మనం ఇట్లా అండలు అంటారు కదా, వీటిని చూస్తాం కదా. ఇది కూడా సెట్ అన్నమాట, 1, 2, 3, 4. ప్లీజ్, కుక్ చేసినాము అందుకే ఇట్లా అయింది, ప్లీజ్ అవాయిడ్ దిస్. ఓకే, ఇవి 4 సెట్స్ అనమాట. ఇదంతా కలిపి కూడా మాకు 60 రూపీసో 70 రూపీసో పడింది. హార్డ్లీ 3 ఇయర్స్ బ్యాక్ 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాం మేము ఇది. సో క్యూట్గా ఉన్నాయి కదా అని, అంటే మాకు జనరల్గా నా చిన్నప్పటి నుంచి అయినా కొంచెం ఎట్లాంటివి షో పీస్లో అయినా పెట్టుకోవడానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో కొనుక్కున్నాము, కానీ అది ఫైనల్గా ఇట్లా యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద థింగ్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ సిల్వర్ అండలు అంటారు కదా, అండలు. అండ్ నెక్స్ట్ థింగ్, ఇవి కూడా అందులోనే ఒక పార్ట్.
ఇది కూడా ఒక 10 ఇయర్స్ బ్యాక్ అప్పుడు తీసుకున్నాం ఎగ్జిబిషన్లో. ఈచ్ మాకు 10 రూపీస్ 5 రూపీస్ పడింది. సో ఇటు గిన్నెలు అనమాట, మనకు జనరల్గా వేడి నీళ్ళు కాచుకోవడానికి అట్లాంటివి ఉంటాయి కదా మన ఇంట్లో అట్లాంటివి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన చిన్న చిన్న గిన్నెలు అనమాట, ఇవి రెండు మనం స్వీట్స్ అట్లా చేసుకోవడానికి. అది ఇది కూడా మేము బేగం బజార్లోనే తీసుకున్నాము, అరౌండ్ 10 రూపీస్ అట్లా పడింది ఈచ్ బౌల్ వచ్చేసి. ఇది 2 అవే అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇదైతే ఇట్లా సెట్ అనమాట, అంటే ఏదైనా కర్రీ అలా వేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి. ఇవి 2 ఉన్నాయి, ఇంకోటి దొరకట్లేదు ప్రజెంట్గా అయితే, అందుకే ఇది ఒకటి చూపిస్తున్నాను. ఓకేనా ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బింద చూడవచ్చు, క్యూట్ లిటిల్ బింద. అండ్ ఇది కూడా సేమ్ అలాగే చిన్న చిన్న గిన్నెలు డిఫరెంట్ స్టైల్. కాకపోతే ఇవి భలే ఉంటే అసలు ఇంత చిన్న చిన్న గిన్నెలు అసలు దొరకడం అంటే ఇప్పుడు దొరక. ఇది కూడా 30 ఇయర్స్ బ్యాక్ స్టోరీ, మా మమ్మీ వాళ్ళది, బట్ స్టిల్ దాచుకున్నాము. ఇలా ఇలా యూజ్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న టిఫిన్ బాక్స్, ఇది కూడా మా మమ్మీ వాళ్ళ టైంలోదే, ఇంకా ఖరాబ్ అవ్వలేదు. ద స్టీల్ చూసిందా ఎంత మంచిగా ఉన్నదో, అప్పుడు పర్చేస్ చేసుకున్నా ఎంత బాగుంది తక్కువ కాస్ట్లో, ఇంకా అప్పుడు ఇంత కాస్ట్లో ఉండేది. ఇది వచ్చేసి కత్పిట. అండ్ ఇది మేము తిరుపతిలో తీసుకున్నాము, దీనికి 10 రూపీస్ ఎంత పడిందో చూస్తే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది, అండ్ ఇది కూడా 10 రూపీస్ 10 రూపీస్ లాగా పర్చేస్ చేసినాం మేము. ఇది ఇది అండ్ ఇది 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 ఇవి కూడా 10 రూపీసే, బాగున్నాయి కదా ప్యాంట్స్, అందుకని తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బౌల్. ఈ బౌల్కి అయితే పెద్ద స్టోరీయే ఉంది అసలుకి. అసలు ఎక్కడ దొరకవో తెలుసా ఇట్లాంటి బౌల్స్? మా మమ్మీ వాళ్ళు 30 ఇయర్స్ బ్యాక్ ఉండేవి. అది కూడా ఇది ఒక్కటే ఎందుకు కొన్నారో ఏమో తెలియదు కానీ ఒక్కటే ఒక్కటి ఉంది. మా మమ్మీ వాళ్ళ తీసుకున్నప్పుడు మా అక్క ఆడుకుంది, నేను ఆడుకున్నాను, అండ్ స్టిల్ ఇప్పుడు మా అక్క పిల్లలు ఆడుకుంటున్నారు దీంతో. కానీ ఇదైతే పొడగొట్టకుండా మేము అట్లనే దాచుకున్నాము. కానీ ఎంత క్యూట్గా చూసిర్రా, ఇట్లాంటివి అయితే దొరకట్లేదు, మేము చాలా సర్చ్ చేసినాము. సో 30 ఇయర్స్ ఉన్న బౌల్ అనమాట, 30 ఇయర్స్ స్టోరీ ఉన్న బౌల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి అండ్ 2 గ్లాసెస్ అనమాట, ఇవి కూడా 10 రూపీస్ ఇచ్చి బేగం బజార్లోనే తీసుకున్నాము. ఇట్లాంటివి అవైలబుల్, మీకు ఏడైనా దొరుకుతాయి ఈజీగా ఇవి. సో అవి గ్లాసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన చిన్న కప్ ఒకటి, ఇది ఇట్లాగే ర్యాండమ్గా పిక్ చేసినాము, ఒక 2-3 తీసుకున్నాము కానీ ఎన్నో మిస్ అయిపోయినాయి, ఒకటే మిగిలింది ఇది. ఇది ఒక చిన్న బౌల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక సర్వింగ్ ప్లేట్స్ వచ్చేసి, ఇది ఒక స్టైల్, ఇది ఒక స్టైల్. ఈచ్ 10 రూపీస్ పెట్టి కొన్నాం మేము, ఇది తిరుపతిలో తీసుకున్నాం ఇవి. సో దిస్ ఈస్ ద థింగ్ అబౌట్ సర్వింగ్ ప్లేట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ఇడ్లీ పాత్ర, ఇది కూడా 10 రూపీస్ పెట్టి తీసుకున్నాం, ఇట్లానే యూజ్ వస్తుంది అని చెప్పేసి ఇది కూడా తిరుపతిలోనే తీసుకున్నాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన టిఫిన్ బాక్స్ అనమాట, ఇది బేగం బజార్లోనే తీసుకున్నాం మేము. అరౌండ్ ఒక 10 ఇయర్స్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాం ఇది. ఇది వచ్చేసి మాకు అప్పుడు 20 రూపీస్ ఎంతో పడింది, బాగుంది కదా అని కొనుక్కున్నాము. సో దిస్ ఈజ్ ద థింగ్ అబౌట్ దిస్ టిఫిన్ బాక్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ చిన్న చిన్న బ్యాస్కెట్స్, ఎంత బాగున్నాయి కదా. మనకి ఒక్కొక్కసారి కొన్ని ఐటమ్స్ చూస్తే పర్చేస్ చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ దొరకవు, అందుకే తీసుకున్నాం మేము ఇవి. మళ్ళీ కనిపించవని ఇవి కూడా తిరుపతిలో తీసుకున్నాం, 10 రూపీస్ ఈచ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా గ్రేటరే, దీనికి కూడా 30 ఇయర్స్ స్టోరీ ఉంది. ఇది కూడా మమ్మీ వాళ్ళు ఆడుకునే టైంలో ఇది మాకు మంచిగా యూజ్ అవుతుందని తీసి పెట్టుకున్నాము. సో దిస్ ఈజ్ అబౌట్ గ్రేటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన చిన్న మూకుడు బాండి, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్లో డిఫరెంట్ డిఫరెంట్ అంటారు కదా, అది ఇది. ఇది కూడా మేము తిరుపతిలోనే కొన్నాము, 10 రూపీస్ ఈచ్. కుక్ చేసి ఇట్లా అయిపోయింది, సీ డోంట్ మైండ్ ఇట్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ అబౌట్ అవర్ స్పూన్స్ వచ్చేసి ఇది మన రొట్టెల పెంక తెలుసు కదా, ఇవి 2 తీసుకున్నాం సేఫ్టీగా ఉంటుందని చెప్పేసి. 10 రూపీస్ ఇది మేము తిరుపతిలో తీసుకున్నాము. ఇంకా ఈ స్పూన్స్ కూడా సేమ్ మా మమ్మీ వాళ్ళు ఆడుకున్న టైంలో స్పూన్స్ ఇవి, ఇది ఇది అండ్ ఇవన్నీ మా మమ్మీ వాళ్ళు ఆడుకున్న స్పూన్స్, అవి మాకు ఇప్పుడు యూజ్ అవుతున్నాయి. అండ్ ఇది మేము ర్యాండమ్గా 10 రూపీస్ పెట్టి తీసుకున్నాం ఇవి స్పూన్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ స్టీల్ ఐటమ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ స్టీల్ ఐటము. మీకు ఇట్లాగే మా దగ్గర ఉన్న ప్రతి ఐటమ్ గురించి చూపిస్తాం మేము. సో దిస్ ఈజ్ అవర్ పార్ట్ 1 వీడియో.
So please do subscribe our channel and please do watch the video. And మీరు ఈ మధ్యన వ్యూస్ చూస్తలేరు అబ్బా, ఎందుకో ఏమో అర్థమైతలేదు. అసలుకి సబ్స్క్రైబర్స్ చూస్తేనేమో మస్తు మంది ఉన్నారు, వ్యూస్ రావట్లేదు. కొంచెం చూడండి అబ్బా, వ్యూస్ మంచిగా మా ఛానల్ని కొంచెం గ్రో అయ్యేటట్టు చేయండి. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ మీ వల్లనే కాబట్టి కొంచెం చూడండి, ఎంకరేజ్ చేయండి. ఏదైనా మా చేసే దానిలో ఏదైనా డిఫెక్ట్ ఉన్నా కూడా మాకు కమెంట్ చేయండి, మీ సజెషన్స్ ఇవ్వండి, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుందని. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ స్టీల్ యూటెన్సిల్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ దిస్ ఈజ్ అ థింగ్.